హలో గాయస్, హోప్ మీకు పాత వీడియో నచ్చుంటుంది. సో నచ్చుంటే లైక్ షేర్ చేయండి, ఇంకా పాత వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడైతే మాత్రం పార్ట్ 2 అన్నమాట. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో, పదండి వెళ్ళిపోదాం. అందరికి నచ్చి నీకు నచ్చిన సినిమా ఇది దూకుడు అన్నమా? దూకుడు నచ్చలేదా? డెలిట్ యువర్ అకౌంట్, పిచ్చి సినిమా అసలు. నాకేం చెప్పినా జెర్సీ నాకు సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. జెర్సీ అందరికి నచ్చింది థియేటర్ లో, నాకెందుకో దీనికి అంత లేదు, ఎందుకు తప్పలు కొడుతున్నారు అనిపించింది. అంటే బ్రో ఒకటి బ్రో, దానిలో స్టోరీలో నీకేముండదు. ఒక సక్సెస్, ఒక ఫెయిల్యూర్ పర్సన్ ఎలా సక్సీడ్ అయ్యాడు అని ఒక లైన్ అంతే. దానిలో మనం చాలా మంది ఏంటంటే ఎమోషనల్ కనెక్ట్ అవుతారు, కొంతమంది ఏంటంటే కనెక్ట్ అవ్వరు. అన్న నాకు ఒక్క సినిమా ఉందన్న, నేను థియేటర్లో చూడలేదు, కానీ థియేటర్లో పడితే మాత్రం ఖచ్చితంగా చూస్తా. అది కూడా పవన్ కళ్యాణ్ సినిమానే. దట్ ఈస్ పంజా. వీభత్సం ఇష్టం అన్న, ఎప్పుడు పెట్టినా కూడా నన్ను ఆ స్వాగ్ కానీ ఆ స్టైల్ కానీ ఆ సినిమా కోసం అయితే పక్క. నాకు ఆ సినిమా లుక్స్ అయితే పిచ్చి పిక్స్ ఇష్టం. ఓ నైస్ ట్రయల్ జీ, అదంతా బాలు పంజా ఓజీ మూడు ట్రయల్ జీ. యా ఓజీ కోసం కూడా వెయిటింగ్ అన్న, ఓజీ కోసం వెయిట్ చేయండి. ట్రయల్ జీ అదంతా నాకు భయం వస్తుంది అన్న. తమన్ మీద నాకు కూడా అయిపోయింది, తమన్ గారి పని అయిపోయింది. ఏం చెప్పగలను ఇంతకన్నా. నేను ఇంకోటి వినోదయ సీతం సినిమా చూసానన్న, డౌన్లోడ్ చేసుకుని చూసా. చూసి మన త్రివిక్రమ్ ఎన్ని చేంజెస్ చేశాడు తెలుసుకుందాం అని. బట్ బాగుంది అన్న సినిమా, బాగుంది స్టోరీ లైన్, బాగుంది అండ్ ఇంకోటి అంతా బాగుంది. ఆనందంగా ఉన్నాం సార్, హ్యాపీగా చెప్తాం ఇదేనా, అంతే ఇంతకు మించి నేను మీకు చెప్పడానికి ఏమీ లేదు. మీరు భయపడిన హారర్ జానర్ మూవీ ఆర్ ఓల్డ్ ఆర్ న్యూ? దీనిలో అయితే కింగ్ ఒకడే అన్న, నాకు తెలిసి హారర్ లో ద కింగ్ తెలుసో తెలీదో డైరెక్టర్ ఆర్జీవి అంతే. తోపన్న ఆడు చిన్నప్పుడు ఉచ్చగర్పించాడు అట్లానే. దయ్యం అనుకుంటే సినిమా నాకు ఫస్ట్ సినిమా. ఐ సీ సినిమా అయితే మాత్రం సామాజిక వర్గమన్న చూడండి, పక్కాగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ సెకండ్ మూవీస్ రంగబలి ఫస్ట్ హాఫ్ బాగుంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ జూలై 14th, దట్ ఈస్ బేబీ మూవీకి. ప్రీమియర్ పడితే ప్రీమియర్కి వెళ్ళిపోతాను ఖచ్చితంగా ఆ మూవీకి, అదనమాట. సరే మరి ఇంకా నేను ఉంటా, మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాను. సో ఆ లైవ్లో మంచి ఒక టాపిక్ ఎత్తుకుని వస్తా, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఉంటా పోయ్.